हाई एव्रीवन वेलकम बैक टू बर्थ लेडीज फैशन से अंदर ने चला बहुना सो मेरे कमेंट सेक्शन कमेंट से सो चाल मत तिट्को कदा तिट्कोदी को ब्रेक पड़े तिट्कना मनसो तिट्को पैक चपदी और पैक चपते नैन फील माला ओके ना सो కొంచెం అనుకోకోకుండా సారోళ్ళు ట్రిబుల్ ఆర్ ఎండి సారోళ్ళు వచ్చేసి బెంగళూరు దగ్గర సిందనూరులో బ్రాంచ్ ఓపెన్ చేశారండి సో ఆ బ్రాంచ్ ఓపెన్ చేసి తర్వాత వచ్చేసి కొంతమంది కస్టమర్లని ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ వస్తా ఉన్నారు సో ఆన్ ద వేలో మనకు డోన్లో విజిట్ చేసి వెళ్ళారు సో ఇక్కడ మళ్ళా ఫ్యూచర్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఏమీ అని చెప్పేసి అనేది మొత్తం అంతా కూడా టోటల్గా ఒక లుక్ అయితే వేసి వెళ్ళారన్నమాట తర్వాత ఇక్కడి నుంచి మేము కర్నూలుకి వెళ్ళేసేసి కర్నూలులో మీకు ఆల్రెడీ కూడా ముందు వీడియోలో చెప్పాను కదా సో ఫీడ్బ్యాక్ తీసుకుంటామని చెప్పేసేసాను వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేయలేదు నేను వెళ్ళాలనుకుంటే సో అనుకోకోకుండా ఎండి సారోళ్ళు వచ్చినందుకు సో సారోళ్ళు కూడా విజిట్ చేసేసి పద్మావతి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాము ఆ వీడియో కొద్దిగా అయితే లేట్ అవుతుందండి ఎందుకని చెప్పేసానంటే కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఉంది సో దానికోసమని ఆ వీడియో అయితే లేట్ అవుతుంది సో తర్వాత వచ్చేసేసి వీడియో కంటిన్యూ అయితే నేను ఆ రోజు చెప్పాను కదా మీకు ఈ బ్లౌజ్ ఒక బ్లౌజ్ పెట్టాను అది దగ్గర దగ్గరగా టోటల్గా వన్ డే పడుతుంది అని చెప్పేసేసాను కదా సో అక్కడ నుంచి మీకు కంటిన్యూ అయితే అవుతుంది వీడియో కొన్ని మధ్యలో బ్లౌజులు అయితే వెళ్ళిపోయాయిలేండి మధ్యలో మా అత్తమ్మ గారి కార్యక్రమాలు ఉన్నాయన్నమాట సో అక్కడికి ఇక్కడికి తిరగకుండా మధ్యలో కొంచెం వర్క్ అయితే చేసుకుంటూ వచ్చేసేసాను సో ఎందుకనంటే వర్క్ పెట్టేసేసి కూడా నేను వెళ్తానండి బయటకు అయితే వెళ్తాను నేను సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మొత్తం అంతా కూడా క్లాత్ ఎగరకోకోకుండా దానికి కావాల్సిన మొత్తము ఒక బాబిన్ పెట్టామని చెప్పేసేసానంటే మనకు అరౌండ్గా 32-35,000 స్టిచెస్ వరకు వచ్చేస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 1 అవర్ 10 మినిట్స్ అలాగ వచ్చేసేస్తుంది అనమాట సో కాబట్టి ఆ టైం చూసేసుకొని నేను పెట్టేసేసి ప్రాపర్గా అన్ని రెడీ అయితే చేసి పెట్టేసేసి నేను నా వర్క్ అయితే చూసేసుకుంటూ ఉంటాను సో మధ్యలో అట్లా టైం దొరికినప్పుడు వచ్చి ఇలా వర్క్ మళ్ళీ బాబిన్ చేంజ్ చేసేసి పెట్టి వెళ్తూ ఉంటుంది సో అలాగ కొన్ని బ్లౌజెస్ కంప్లీట్ అయినట్టయితే వెళ్ళిపోయాయి ఒకవేళ వాళ్ళు స్టిచ్చింగ్ చేసి మళ్ళీ తెచ్చిచ్చినారు అని చెప్పేసానంటే డెఫినెట్గా మీకు ఆ డిజైన్స్ అయితే చూపిస్తాను ఓకేనా సో ఈ బ్లౌజెస్ చూపించేకంటే ముందుగా ఒక చిన్న క్లారిటీ అయితే ఇక్కడ ఇద్దాం అనుకున్నానండి కొంతమంది సబ్స్క్రైబర్స్ గురించి అందరి గురించి అయితే కాదు గుర్తుపెట్టేసేసుకోండి ఇది కొందరు గురించి మాత్రమే ఓకేనా ఎందుకు ఆ కొందరు అని చెప్పేసానంటే కొంతమంది ఛానల్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఓకేనా నా పేరుని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఎందుకు వస్తుందో ఇట్లాంటి థాట్లు నాకు అర్థం కాదు కానీ సో నాకు నా లైఫ్లో నేను కొన్ని అంటూ కొన్ని అంటే నాకు మా నాన్న నేర్పించిండేటండి ఇవి నాకు నా అంతటా కూడా నాకు జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించుకున్నా సో కొన్ని అంటూ మా నాన్న నాకు ప్రత్యేకంగా నేర్పించాడనమాట సో దాంట్లో ఆడవాళ్ళమైనా సరే ఎంతవరకైనా సరే మనకు చాతనైనంత ఎంత హెవీగా అయినా సరే కష్టపడాలి సో ఎంతసేపు ఉన్నా కానీ ఒంటింటికి పరిమితమే కాదు ఏదైనా సరే ముందుకు రావడానికి ఎంతైనా కష్టపడాలి అని చెప్పేసి అనేది మెయిన్ లెసన్ మా నాన్నది అది ఓకేనా ఏదైనా సరే కష్టపడుతూ మనకంటూ మనకు సొంతంగా పేరు తెచ్చుకోవాలి ఇది నాకు మా నాన్న నేర్పించింది ఓకేనా మెయిన్ అది ఎప్పటికీ ఆ మైండ్లో అలాగా ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట ఓకేనా సో ఇలాగా ఉండి నేను ఇంత పేరు తెచ్చేసేసుకొని ప్రతి ఒక్కటి కూడా నేను ఒక్కదాన్ని కష్టపడుకుంటా చేసుకుంటా ఇంత సాధించుకొని మీరు వీడియోలలో కూడా చూడండి ఎక్కడైనా సరే నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా వీడియోలు చూడండి ఒక్కటే టాపికే ఉంటుంది సో ఫస్ట్లో కూడా వీడియోలు చూసుకోండి నాకు ఫస్ట్ నేమ్ కావాలి నాకు పేరు కావాలి పేరు వచ్చిన తర్వాత మనీ పైన ఫోకస్ చేస్తా ఎందుకనంటే పేరు వచ్చిందనంటే ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది ఇది ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనీ ఎర్నింగ్ కోసం చూసుకున్నామని చెప్పేసానంటే ముందు మీరు మంచి పేరు తెచ్చుకోవడంలో మిస్ అయిపోతారు కానీ మంచి పేరు వచ్చిందనంటే ఆటోమేటిక్గా మనీ ఎర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది ఎప్పటికైనా గుర్తుపెట్టేసేసుకోండి ఇది మెయిన్ బిజినెస్కి చాలామంది పాటించే టిప్ ఇది నేను ఒక్కదాన్నే కాదు అట్లా కొందరు ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడుతుంది సో దాన్ని ఏదైతే కూడా నేను మంచిగా తీసుకోవాలన్నా అది మంచిగా తీసుకొని నేను వాడుకుంటూ ఉంటాను అంతవరకే ఓకేనా ఇక్కడ డైరెక్ట్గా కూడా చెప్తా ఉన్నానండి సో ఒక సబ్స్క్రైబరు డైరెక్ట్గా ఎండి సారోళ్ళకి ఫోన్ చేసేసి భారతి మేడం ఛానల్ చూసేసి వచ్చాము సో భారతి మేడం చెప్పారు నేను మిషన్ వేరే వాళ్లకు నేను సేల్ చేపిస్తాను సో నాకు కమిషన్ కావాలి అని చెప్పేసి అడిగారంట
అవతల వాళ్ళు తిక్కోల మాదిరి అనిపిస్తున్నారా? ఇంత అవకాశం అనేది నేను వెతుక్కొని పోతే రాలేదు నాకు, ఓకేనా? నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను. సో ఇప్పటి వరకు అయినా సరే, ఎప్పుడైనా సరే, నేను టోటల్గా కూడా ఆ అవకాశం అనేది నాకు వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా, ఇప్పుడు ఈ ఛాన్స్ ఉంది, నేను దాన్ని ఉపయోగించుకోవాలి. సో ఇప్పుడు ఇలాగ కష్టపడితే నాకు మొత్తం లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేది నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను ప్రాపర్గా అన్ని దానికి సెటిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఓకేనా? ఏది కూడా నేను వెతుక్కుంటూ పోయేసేసి నేను నిర్ణయించుకున్నాక అప్పుడు ప్లాన్ చేసుకోలేదు, అది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తర్వాత ప్లాన్ చేసుకున్నాను. ప్రతిదీ ఏది కూడా వెతుక్కుంటూ పోలేదు. ఇలాగ వెతుక్కుంటూ వచ్చిన అవకాశం అని అంటే వాళ్ళు ఎంత హోప్ ఉండేసేసి నన్ను వెతుక్కుంటూ వచ్చేసేసి నాకు ఈ అవకాశం ఇస్తారు. సో అంత ఈజీగా నమ్మడానికి, అంత ఈజీగా ఎట్లా ఆలోచించారో కూడా నాకు అర్థం కావడం లేదు అసలుకి. సో కాల్ చేసేసి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా కూడా వాళ్ళు చెప్పారు. సో లేదు, మీకు మిషన్ కావాలని చెప్పేసి అని అంటే ఇప్పుడు భారతి మేడం నుంచే మీకు కాల్ రావాలి, కాల్ చేపిస్తే మీకు మిషన్ ఇస్తాము, లేదా భారతి మేడంతో డీల్ చేసేసుకోండి అని చెప్పేసేసి అని చెప్పేశారు. ఎలాగిస్తామని చెప్పేసి అని అనుకున్నారు? మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టేసేసుకోండి, త్రిబుల్ ఆర్ మిషన్ అని చెప్పేసేసి అనేది ఇప్పుడు ఓన్లీ డీలర్స్ బ్రాంచెస్ ద్వారానే అవుతుంది, ఓకేనా? కమిషన్ బేసిక్ లేదు. సో ఒకవేళ కన్నా కమిషన్ బేసిక్ ఉంది అని చెప్పేసేసి అని అంటే మటుకు లేదండి, అసలుకి లేదు. కమిషన్ బేసిక్ ఉంది అని చెప్పేసి అని అంటే వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారనే అర్థం. ఎందుకని చెప్పేసి అని అంటే ఇంతకుముందు పెట్టినాడనమాట సారు. సో ఇలాగనే కమిషన్, కాకపోతే మనకు కస్టమర్స్ ఎలాగుంటారు? ఇప్పుడు సపోజ్ మీరున్నారనుకోండి, మీరు నా దగ్గర నమ్మకంతో నన్ను అడిగింటారు. సో నేను చెప్పింటే ఒక ప్రైజు, మళ్ళీ తర్వాత ఇంకొకరికి సర్లే ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పేసేసి అని ఇంకొకరికి కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసేసరికల్లా లేదండి, భారతి మేడం ఇలాగ చెప్పారు ప్రైజు అని చెప్పేసేసాక వాళ్ళు ఏం చేస్తారు, ఆహా మనకిప్పుడు సరేలే, ఇప్పుడు ఆమె కంటే మనం ఒక 5000 తక్కువ చెప్పుకున్నామని చెప్పేసేసానంటే మనకి ఈ కస్టమర్ మనకే ఉంటారు, ఆటోమేటిక్గా మైండ్ చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఒక 5000 తగ్గుతుంది అని చెప్పేసానంటే ఎవరిమైనా ఆలోచిస్తాం, మీరైనా ఆలోచిస్తారు, నేనైనా ఆలోచిస్తాను. సో సేమ్ కంపెనీ తీసుకోవాలని చెప్పేసి అన్నప్పుడు ప్రైస్ తక్కువ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఆలోచిస్తారా? ఆలోచించారా? ఆలోచిస్తారు. సో అలాగా అక్కడ మిస్యూజ్ చేసుకున్నారనమాట చాలామంది. కమిషన్ బేసిక్ అన్నప్పుడు ఎలా పెట్టినారు సారు? సో కంపెనీ ఇచ్చేది ఒక రేటు, దానిపైన మీ ఇష్టం, మీరు ఎంతైనా సరే మీరు అమౌంట్ పెట్టేసేసుకోండి, అది డిపెండ్ ఆన్ మీ ఇష్టం, మీరు ఏ బార్గెనింగ్ అయినా చేసుకోండి, మీరు ఎంతైనా నాకు ఈ ప్రైస్ అని చెప్పేసేసి అనే రకంగా ఉన్నారనమాట సారు. సర్లే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడే వాళ్ళు కానీ పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళకి కానీ ఉండని అని చెప్పేసి, దీనివల్ల కొంచెము మామూలే క్లాసెస్ అయితే అవుతాయి కదా, ఈజీగా అవుతాయి. ఎందుకనంటే మేము కస్టమర్స్ని మేము నమ్మింటాము, మీరు మటుకు ఎక్కడైతే కూడా అమౌంట్ అనేది తక్కువగా అవుతుందో సో అక్కడికి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళేసరికల్లా ఇక్కడ ఒక్క మెయిన్ లాజిక్ పాయింట్ అండి, ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. సో కస్టమర్కి సడన్గా మిషన్లో ప్రాబ్లం వచ్చింటుంది, ఓకేనా? మిషన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఆ కమిషన్ తీసుకునే వాళ్ళకు కాకోకుండా ఫస్ట్ కంపెనీకి కాల్ చేశారు, మామూలు కస్టమర్ కేర్ నెంబర్కి. ఇప్పుడైతే కస్టమర్ కేర్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, అప్పుడు లేదు కదా. సో కంపెనీకి కాల్ చేశారు, ఓకేనా? కంపెనీ వాళ్ళు కొద్దిగా ఏదో బిజీగా ఉండేసేసి కాల్ లిఫ్ట్ చేయలేదు, మీకు ఎమర్జెన్సీ ప్రాబ్లం, కమిషన్ తీసుకున్న వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఎవరు అడుగుతారు? ఎవరిని అడుగుతారు? మళ్ళీ తిరిగి ఆ కాల్ నా దగ్గరకు వస్తుంది, ఓకేనా? ఆ కాల్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను రెస్పాన్స్ అయిపోయి నేను చెప్తాను. సో నేను డీటెయిల్స్ అడుగుతాను, ఎప్పుడు తీసుకున్నారమ్మా, మీరు నన్ను అడిగారు కదా, మీరు మిషన్ ఎప్పుడు తీసుకున్నారు, నాకు చెప్పలేదు అని చెప్పేసేసి అని నేను అడుగుతాను. సో లేదండి, వాళ్ళు ఇంతకే ఇస్తామని చెప్పేసి అన్నారు, ఇలాగా ఇలాగా అని చెప్పేసేసి అని చెప్తారు, ఓకేనా? నేను పోయి మళ్ళీ సార్ వాళ్ళతో నేను మాట్లాడాలి. సో వీళ్ళు ఫస్ట్ నా దగ్గరకే వచ్చారు, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, బట్ వీళ్ళ కమిషన్ నాకు రాలేదు. ఎక్కడ పోయింది కమిషను? అవతల వాళ్ళు మిస్యూజ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మీకు మళ్ళా ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసేసానంటే తిరిగి నాకు మళ్ళీ ఇప్పుడు నేను రెస్పాన్స్ అవ్వాలన్నా నాకు ప్రాఫిట్ లేకోకుండా? సో చెప్పండి, ప్రాఫిట్ లేకోకుండా ఎవరు రెస్పాన్స్ అవ్వరు కదా, అది అక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం, ఓకేనా?
ఆ కమిషన్ తీసుకోకోకుండా మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, సో ప్రాఫిట్ లేకోకోకుండా. అందుకోసమనే ఇలా వద్దు అని చెప్పేసేసని సారు డీలర్షిప్స్ అనేటివి పెట్టేసేసారు అన్నమాట. సో డీలర్షిప్ ఇచ్చినారు అని చెప్పేసానంటే యాజ్ వరల్డ్ వైజ్గా ఒక్కటే ప్రైస్, ఓకేనా? టోటల్గా కూడా త్రిబులార్ కంపెనీ ఎక్కడ తీసుకున్నా ఒక్కటే రేటే ఉంటుంది. సో మీ క్యాష్ రిసిప్ట్లు టోటల్గా కూడా మీరు బిల్ పే చేసిన కానీ ఎవరివైనా కానీ ఎంక్వైరీ చేసేసుకోండి, ఒక్కటే బిల్ ఉంటుంది, ఓకేనా? ఇంకొక రేట్ అనేది ఇంకొక డీలర్ నుంచి రాదు. సో ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టేసేసుకోండి. సో దీనివలన ఏమవుతుంది, మిస్యూజెస్ జరగవు, ఓకేనా? ఫస్ట్ నుంచి ఒకరితోనే బాండింగ్ అనేది ఉంటుంది. సో ఒకరితోనే బాండింగ్ అని చెప్పేసేసి అనేది ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఏదన్నా కానీ ప్రాబ్లం వచ్చినా కంపెనీ రెస్పాన్స్ అవ్వలేదన్నా యాజ్ ఎ డీలర్గా రెస్పాన్స్ అవుతారు, ఓకేనా? మీ ద్వారా మీ మిషన్ తీసుకున్నాం కదండి, కొద్దిగా ఇదైతే గిన ఇలాగ ప్రాబ్లం ఉంది, మీరు ఏమన్నా కానీ చేయగలరా అని చెప్పేసేసానంటే గిన చెప్పేది ఉంటే గిన మేము చెప్తాము. ఒకవేళ లేదు అని చెప్పేసానంటే గిన ఇమీడియట్గా మీకు కంపెనీ నుంచి మేము మాట్లాడేసేసి లేదు ముందు ఈ ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసేసి అని క్లియర్ చేపిస్తాం. సో ఇంత ఇంత సింపుల్గా ఉంటుంది. సో దీనిలోనంతా కూడా చూసుకోకోకోకుండా తిక్కలోళ్ళని చేసిన ఆడుకునే అసలుకి ఎలా కనిపిస్తున్నామో కూడా అర్థం కావడం లేదు. సో డైరెక్ట్గా ఫోన్ చేసేసి నాకు కమిషన్ కావాలి అది ఇది అని చెప్పేసానంటే, మీకు డీలర్షిప్ కావాలని చెప్పేసానంటే కొన్ని ప్రాసెస్ ఉన్నాయి అడగండి, ఓకేనా? అంతేగాని ఇట్లాగా నేమ్లు మిస్యూజ్ చేసుకొని వీళ్ళ నుంచి వచ్చాము వాళ్ళ నుంచి వచ్చాము మాకు కమిషన్ కావాలని చెప్పేసేసానంటే ఎవ్వరు ఇవ్వరు. ఫస్ట్ ఒక నేమ్ సంపాదించుకోండి, అంతేగాని ఒకరితో కంపేరింగ్ అనేది ఫస్ట్ చెయ్యకండి. నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో చూడండి. సో ఫస్ట్ నుంచి నాకు నచ్చింది కంపేరింగ్, ఒకరితో కంపేరింగ్ వద్దు. ఒకవేళ కంపేరింగ్ చేసుకోవాలనంటే వాళ్ళ హార్డ్ వర్క్ మీద చేసుకుంటా. సో వాళ్ళంతా కష్టపడుతున్నారే, మనం ఎందుకు కష్టపడలేకున్నాము? సో మనం దేని కష్టపడలేకోకున్నాం, మనకు సపోర్ట్ లేదా లేకోకుంటే కానీ ఇంకేదాన్ని ఇట్లా కంపేరింగ్ చేసుకుంటాను. అంతేగాని ఆ అమ్మ 4 మిషన్లు తెచ్చుకోయింది, ఈ అమ్మ 5 మిషన్లు తెచ్చుకోయింది, ఈ అమ్మ పొద్దున్న నుంచి రాత్రి వరకు 100,000 రూపాయలు సంపాదిస్తానంట, ఇట్లాంటివి కాదు, ఓకేనా? సో ఇలాంటివి కంపేరింగ్ చేసుకోకుండా మీ హార్డ్ వర్క్ మీద కంపేర్ చేసుకోండి. మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే నేను ఎలాగ డెవలప్ అవుతానో ఇలాంటివి చేసేసుకొని మీరు ముందుకు వెళ్ళండి, ఓకేనా? అట్లా కష్టపడే వాళ్ళకు ఫుల్గా నా సపోర్ట్ అనేది ఉంటుంది, కానీ ఇలాగ మిస్యూజ్ చేసుకునే వాళ్ళకు కాదు, ఓకేనా? తర్వాత వచ్చేసేసి డీలర్షిప్కి కమిషన్ బేస్ తీసుకునే వాళ్ళకు చాలా డిఫరెంట్. మా దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఉండదు. మేము డీలర్గా వచ్చేసేసి మీకు ఎనీ టైం అనేది మేము రెస్పాన్స్ అవుతాము, కాల్ చేసినాక సమాధానం చెప్తాము, ఏదన్నా కానీ ఆన్సర్ ఇస్తాము. ఒకవేళ గిన ఏదన్నా కానీ ఉంది అని చెప్పేసేసానంటే కూడా ప్రాబ్లం ఉందనంటే చిన్న ప్రాబ్లమ్స్ అయితే కూడా మేమే క్లియర్ చేస్తాం, ఓకేనా? ఇవన్నిటికీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. యాజ్ ఎ డీలర్ అని చెప్పేసేసానంటే కంపెనీలో ఎంప్లాయ్, ఓకేనా? కమిషన్ తీసుకునే వాళ్ళు కాదు, ఇది గుర్తుపెట్టేసేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా అర్థమైంది కదా. సో డీలర్కి కమిషన్ తీసుకునే వాళ్ళకు అది డిఫరెంట్, ఓకేనా? త్రిబులార్ మిషన్స్ ఎక్కడ కూడా కమిషన్స్ ఇవ్వదు, ఇది కూడా గుర్తుపెట్టేసేసుకోండి, ఓకే? కొత్త వాళ్ళకి ఎవరికన్నా కానీ మీరు అడుగుతున్నారు అని చెప్పేసేసారంటే వాళ్ళు ఏది కూడా ప్రాపర్గా కూడా లేదు, మేము మీకు మిషన్ తెప్పిస్తాము, మీకు ఇలా కావాలని చెప్పేసేసారంటే డైరెక్ట్గా అడగండి మీ దగ్గర సర్టిఫికెట్ ఉందా లేదు అని చెప్పేసానంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళతో మీరు మాట్లాడిస్తారా? కంపెనీ మేనేజర్ అనుకోండి, స్టాఫ్ అనుకోండి, ఎవరితోనైనా సరే మీరు మాట్లాడిస్తారా? మీరు డీలర్ అని చెప్పేసేసని వాళ్ళు చెప్తారా? ఓకేనా? ఇవన్నీ కనుక్కొనే మిషన్ తీసేసుకోండి. మెయిన్ పాయింట్ అంతా కూడా ఒక్కటే అండి, మీకు రేపు పొద్దున్న మిషన్ ట్రబుల్ వచ్చేసేసింది, ఎమర్జెన్సీగా కంపెనీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసానంటే మీరు ఎవరిని అడుగుతారు? తిప్పి మళ్ళా మమ్మల్ని అడుగుతారు. సో మమ్మల్ని అడిగినప్పుడు మా లిస్ట్లో మీ పేరు లేదు అని చెప్పేసేసానంటే మేము ఎలాగ ఆన్సర్ చేయగలము? ఇంతే. సో సింపుల్. అక్కడ దానికోసం మా ఛానల్ నేమ్ చెప్పండి అక్కడ అని చెప్పేసాను అంటాం, కానీ ఛానల్ నేమ్ చెప్పి కమిషన్ తీసుకోండి అని చెప్పేసేసాను, నేను ఎక్కడ చెప్పలేదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఓకేనా? సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి అంటే నిమిషం పట్టదు, కానీ వద్దు, ఇట్లాంటి వాళ్ళను చూసుకొని వద్దులేండి, నాకు ఇంకా అక్కడ బూత్లే వచ్చేసేస్తాయి, మళ్ళీ నేను టాపిక్ అనేది వేరేగా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే బ్లౌజ్ అయితే చూసేద్దాము, సో వీడియోని ఎండ్ చేసేద్దాం. ఓకేనా? సో టోటల్గా ఈ కస్టమర్ వచ్చేసేసి ముందు జాగ్రత్తతో తనకు ఎటువంటి క్లాత్లో తక్కువ వచ్చిందనే మాట రాకూడదు అని చెప్పేసేసి అని ఫుల్గా 1.5 మీటర్ తీసుకొచ్చేసిందండి క్లాత్. సో చూస్తున్నారు కదా, ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ కంప్లీటెడ్గా, సిల్క్ థ్రెడ్ ఓన్లీ జెర్రీ థ్రెడ్స్ అండి. ఇక్కడ వచ్చేసేసి ఓన్లీ 3 కలర్స్తో మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేసాము. సో సూపర్ కదా. ఫుల్ ఆల్ ఓవర్ కంప్లీట్ ఆల్ ఓవరు. సో యాస్టీస్గా మనకు ఫ్రంట్. సో హ్యాండ్స్కి వచ్చేసేసి క్లాత్ ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ ఆపోజిట్లో వేశానండి. సో హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్ ఫుల్ ఆల్ ఓవర్ అన్నమాట, ఫుల్ ఎల్బో హ్యాండ్ డిజైన్. లోటస్ పికాక్స్ అన్నమాట. సో అందుకే టైమింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ పట్టేసింది. సో ఇది ఓకే. తర్వాత వచ్చేసేసి ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇంకొక సింపుల్ డిజైన్ అండి. ఇది కొత్త డిజైన్. సో కొన్ని డిజైన్స్ చాలామంది చిన్న మిషన్లకు అడుగుతున్నారండి. సో కొన్ని డిజైన్స్ అయితే చిన్న మిషన్లకు లేవు కాబట్టి అడిగినాకనే నాకు మనీ అనేది వెయ్యండి. అందుకని ఇంకొకటి ఏమనంటే ఓన్లీ డిజైన్స్ పైన అయితే మటుకు నేను డిపెండ్ అవ్వడం లేదండి. డిజైన్స్ అనేది నాకు పంపించడానికి కూడా నేను ఒక్కదాన్నే కదా నేను మొత్తం టోటల్గా మేనేజ్ చేసుకోవడము, పంపించడానికి కూడా నాకు డిలే అవుతుందన్నమాట. సో నాది పర్ఫెక్ట్గా మీకు డిజైన్ కావాలని చెప్పేసానంటే మీకు కంపల్సరీ కూడా పేషెన్స్ ఉంది అని చెప్పేసేసానంటేనే నాకు మనీ అయితే వెయ్యండి. మీకు ఓపిక లేదు అని చెప్పేసేసానంటే మనీ వెయ్యొద్దండి ఎమర్జెన్సీగా అని చెప్పేసానంటే. ఇంకొకటి ఏమనంటే నేను కన్ఫర్మ్ మీరు ఇప్పుడు మనీ వెయ్యండి అని చెప్పేసేసి అన్నాకనే మీరు మనీ వెయ్యండి, ఎందుకంటే ఆ టైంలో నేను సిస్టమ్ అన్నేసుకొని ఉంటేనే నేను డిజైన్ పంపించగలుగుతా, నేను డిజైన్ ఫార్వర్డ్ చెయ్యను. ఇది గుర్తుపెట్టేసేసుకోండి, డిజైన్స్ ఎప్పుడు ఫార్వర్డ్ చెయ్యను నేను. నాకు సిస్టమ్ ఆన్ అవ్వడానికి కూడా నాకు ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది కదా, ఆ 5 మినిట్స్ కూడా టైం ఇయ్యారనమాట. సో పంపించేసేయండి. అది ఆన్ చేసుకుంటేనే కదా నేను పంపించడానికి. సో కాబట్టి నేను ప్రత్యేకంగా మళ్ళీ సిస్టమ్ ముందర కూర్చోవడం అని చెప్పేసేసానంటే పొద్దుమునులు నేను సిస్టమ్ దగ్గర అయితే కూర్చోను అలాగని చెప్పి పొద్దుమునులు మనం ఆన్లో పెట్టాం కదా. సో సిస్టమ్ ఆన్ చేసుకున్నప్పుడు నేను మెసేజ్ చేస్తాను. ఓకేనా? మీరు మార్నింగ్ అడిగారు అని చెప్పేసానంటే నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సిస్టమ్ దగ్గర కూర్చుంటానండి. ఆ టైంలో నేను డిఎస్టి చేసేసుకునేవి ఏవైతే ఉన్నాయో నేను అవి చేసుకోవడానికి సిస్టమ్ దగ్గర కూర్చుంటాను. ఓకేనా? సో అప్పుడే మీరు మనీ వేసేసి డిజైన్ అనేది ఎమ్మడి తీసేసుకోవచ్చు, అందుకే ముందు వేయొద్దండి అని చెప్తాను. ఓకేనా? ఈ డిజైన్ కూడా ఓన్లీ బిగ్ డిఎస్ట్ ఒకటే ఉందనుకుంటా అండి, స్మాల్ కూడా ఉందో, స్మాల్ ఉందేమో. సో చెక్ చేయాలి. ఎవరమ్మా? సో ఇదైతే న్యూ డిజైన్, సింపుల్ డిజైన్ అనమాట. ఇది యాక్చువల్లీ సింగిల్ కలర్లో వచ్చేసింది మొత్తము, అయితే వీళ్ళ శారీలో ఇది పర్పుల్ అనేది ఉంది అని చెప్పేసి అని ఫ్లవర్స్కి పర్పుల్ యాడ్ చేయని చెప్పేసి అంది. నేను మళ్ళీ ఇది సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసేసుకున్నా, యాక్చువల్ ఒరిజినల్ డిజైన్ పిక్ అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇదొక్కటిమా. సో ఇది వచ్చేసేసి హ్యాండ్కి అనమాట, మనకి ఇలాగా పైనుంచి వచ్చేసేస్తుంది. సో మొత్తం ఈ వీక్ అంతా గ్రీన్ మయంతో ఉంది. ఓకే. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి బోల్డ్ అనే వర్క్స్ కాంబినేషన్స్ చూడాలని చెప్పేసానంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భరత్ లేడీస్ ఫ్యాషన్స్.